హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో ఆల్. ఈరోజు కాకరకాయ కూర చేతి లేకుండా ఎలాగో చూద్దాం. ముందుగా దాని కోసం ఒక పాత్ర తీసుకొని అందులో 2-3 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, కాకరకాయలు వేసుకొని అందులో అవి బాగా ఉడకనివ్వాలి. వేడి నీళ్ళలో ఉడకనివ్వాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 కప్పు పుట్నాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెప్పలు, 1 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, ఉప్పు తగినంత వేసుకొని ఇందులో కరేపాకు కూడా వేసుకొని కోర్సుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత వాటిని ఆయిల్ పోసుకొని, దీనిలో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఆయిల్ పోసుకొని ముద్దగా కలుపుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఆ ముద్ద కలిపిన క్లిప్పింగ్ మిస్ అయ్యింది. తర్వాత కాకరకాయలు ఉడికిన తర్వాత మధ్యలో స్పూన్తో ఘాట్ పెట్టుకొని అందులో నుంచి గింజలకి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని దీనిలో ముద్దలుగా చేసి దాని లోపల పెట్టాలి. ఇలా పెట్టుకొని ఇక ముద్దలుగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా లోపలికి అంత పట్టేటట్టు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని అన్నిట్లో ఇలా పెట్టుకొని ఇలా గట్టిగా కాకరకాయలను నొక్కాలి, లేదంటే అది బయటకు వచ్చేస్తుంది మిశ్రమం. గింజలన్నీ తీసిన తర్వాత ఇలా రెడీ చేసుకొని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయలన్నీ అందులో వేసుకొని మనం దాన్ని మూత పెట్టి కవర్ చేయాలండి. ఇలా మగ్గనివ్వాలి. అది చిన్న లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. కొంచెం మగ్గిన తర్వాత ఇలా మరీ ఎక్కువ మాడకూడదండి, మరీ అలానే లైట్గా కొంచెం బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అటు ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఆ సైడ్ కూడా కాల్చుకొని తీసుకోవాలి. అంతే, కాకరకాయ కూర రెడీ.